సిరిధాన్యాలతో అన్ని రకాల వంటకాలు వండుకోవచ్చండి. మనం వరి బియ్యం గోధుమలతో చేసుకునే అన్ని రకాల వంటకాలు చేసుకోవచ్చు. పైగా అత్యంత రుచికరంగా అయితే ఉంటాయండి. అందులో భాగంగా ఈరోజైతే సిరిధాన్యాలతో అప్పాలండి. చాలా టేస్టీగా స్మూత్గా ఉంటాయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదవరండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ అపర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ ఫుడ్ వర్క్స్ అండి. ముందుగా ఈ అప్పాలు చేసుకోవడానికండి మనం మిల్లెట్స్ పిండి అయితే వాడుతున్నామండి. ఇక్కడ డబ్బాలో మిల్లెట్స్ పిండి అండి ఇది. ఇది మేము అప్పుడప్పుడు వీటితో చపాతీలు కూడా చేసుకుంటాం ఈ మిల్లెట్స్ పిండితోటి. ఇక్కడ నేను 2 కప్పుల మిల్లెట్స్ పిండి అయితే వేశానండి. ఇది బొంబాయి రవ్వ అండి. ఇదైతే 1 కప్పు వేసుకుంటున్నాను. మొత్తం 3 కప్పులండి. 2 కప్పులు ఈ మిల్లెట్స్ పిండి, 1 కప్పు బొంబాయి రవ్వ. మనం ఉప్మా అది చేసుకుంటాం కదండి, ఆ బొంబాయి రవ్వ ఇది. ఇప్పుడు ఒకసారి అంతా కలిసిలా కలుపుకుందామండి. ఇందులో మనం 1 చెక్క కొబ్బరి చెక్క వేసుకోవాలండి. 1 కప్పు ఇలా తురుముకొని ఇలా వేసుకోవాలి. కొబ్బరి కూర అండి ఇది. పచ్చి కొబ్బరి అన్న వేసుకోవచ్చు, ఎండి కొబ్బరి అన్న వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ పచ్చి కొబ్బరి అయితే వేశాను. ఇలా అంతా కలిసిలా ఒకసారి అయితే కలిపేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి వేసుకోనండి. మనం ఏ కప్పుతో పిండి అయితే కొలిచామో అదే కప్పుతో 3 కప్పులు నీళ్ళైతే వేసుకోవాలి. ఈ కొలత కప్పు ఉంది కదండి, దీంతో 2 కప్పులు బెల్లం అయితే వేసుకోవాలండి. మీరు బెల్లం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొక 1/2 కప్పు అయితే వేసుకోండి, 2.5 కప్పులు. నేనైతే ఇక్కడ 2 కప్పులు వేశాను. అలాగే 1 యాలక్కాయ నీళ్ళు చెతగొట్టి వేసుకోండి. ఈ బెల్లం కరిగే వరకు ఉంటే సరిపోతుందండి. చూడండి, కరిగిపోయింది. వడబోసుకుందాం. అడుగున రాళ్ళు అవి ఉంటాయి కదండి, ఇలా వడబోసుకున్న తర్వాత ఒక్కసారి పెనాన్ని శుభ్రం చేసుకోండి. తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి పెనాన్ని. కడాయిలో ఈ బెల్లం పాకం అయితే వేసేద్దామండి. చూడండి, కొద్దిగా ఇలా పొంగుతున్నట్టు వస్తుంది, ఉడుకుతున్నట్టు. అప్పుడు మనం ఈ పిండి అయితే వేసేసుకుందాం. ఇలా కలుపుతూ వేసుకోండి, ఉండలు అనేవి కట్టవు. ఇప్పుడు దీన్ని మెత్తగా మెదుపుకోవాలండి. స్టవ్ని సిమ్లో పెట్టాలి ఈ స్టేజ్ వచ్చే తవుడికి. చూడండి, ఇలా మెదుపుకున్న తర్వాత మనం స్టవ్ కట్టేసుకోవాలండి. మూత పెట్టేసి చల్లారి వరకు అలా ఉంచేయండి. కొద్దిసేపటి తర్వాత గోరెచ్చగా ఉన్నప్పుడు ఇలా తీసుకోవాలండి. చేతికి కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని ఇలా మనం మెత్తగా మెదుపుకోవాలి. పిండంతా ఇలా కలిసేటట్టు మెత్తగా మెదుపుకోవాలండి. మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదండి, ఆ టైపు మనం మెదుపుకోవాలి. చూడండి, ఇలా రెడీ చేసుకోవాలి. దీన్ని మనం చిన్న చిన్న చపాతీ లాగా వేసుకొని చిన్న చిన్నవి కట్ చేసుకోవాలండి. పూరికర్తోటి చపాతీలా చేసుకోవాలి, కాకపోతే కొంచెం లావుగా ఉంచేలా చూసుకోండి. అప్పాలకు కదండి, మనం మీడియం సైజులో వేసుకోవాలి. అంటే మనం లావుగా మరీ పలచగా కూడా చేసుకోకూడదు, మధ్య రకంగా మనం ఉంటే సరిపోతుందండి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపించినట్టు అలా చేసుకోండి. ఇలా ఏదైనా సైజుకి ఒకటి తీసుకొని డబ్బా లాంటిది, దాంతో ఇలా రౌండ్గా చేసుకోవాలి. మీకు ఏ సైజులో కావాలితే ఆ సైజులో చేసుకోవచ్చండి. ఇలాగా ఇలా అన్నీ చేసాను నేను. ప్లేట్లోకి వేసుకుందాం.
లావ్ అనేది ఇలా ఉంటే సరిపోతాయండి. చూడండి ఇలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి వేసుకొని ఇందులో ఆయిల్ వేసుకుందామండి. డీప్ ఫ్రైకు తగ్గట్టుగా మనం ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత అండి చిన్నది మనం ఇలా వేసుకుంటే తెలిసిపోతుంది మనకి పైకి వచ్చినట్లయితే ఆయిల్ వేడెక్కిపోయినట్లే. ఇప్పుడు అప్పాలు వేసుకుందామండి అందులో. ఇలా కొన్నింటిని వేసుకొని ఇలా అటు ఇటు తిప్పుకుంటూ మొత్తం వేపుకోవాలండి. మరీ ఎక్కువగా వేపుకున్నా అండి గట్టిగా అయిపోతాయండి. అలా కాకుండా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా వేపుకుంటే సరిపోతుంది. తినడానికి కూడా ఇవి చాలా మెత్తగా ఉంటాయండి, బాగుంటాయి. చూడండి ఇలా అన్నింటినీ వేపేసుకున్నాను నేను. హనుమాన్ జయంతి స్పెషల్ అండి ఈ బెల్లం అప్పాలు. హనుమంతుడికి ఎంతో ఇష్టమైన ఈ అప్పాలను ఇంతే సింపుల్గా మీరు కూడా చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనండి, ధన్యవాదములు.